హరే కృష్ణ డివోటీస్ అందరికీ, మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం నుంచి మనము శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాము. ఇప్పటి వరకు 2 వారాలు చర్చించుకున్నామండి, ఇది 3వ వారము. ఇప్పటి వరకు మనం శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, దానికి ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు, ఆర్టికల్స్ రాసే క్రమంలో ఆయనకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ఆర్టికల్స్ రాయడానికి ఆయనకి సరిగ్గా పేపర్ దొరకడం లేదు, అయినా కానీ ఆయన ఎంతూజియాజం తోని ప్రభుత్వానికి, ఆంగ్లేయ ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఆయన పేపర్ తెప్పించుకొని మరి ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాడు. అవి అనేక పేపర్స్ లో పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ మంది శ్రీల ప్రభుపాదుల వారి ఆర్టికల్స్ ని చాలా ఇష్టపడుతూ ఉన్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రచారం ఆపొద్దు అని వాళ్ళ గురువులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ఆయన ఏం చెప్పారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవుతూ ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం శ్రీల ప్రభుపాదుల వారి గురించి 3వ రోజు చర్చించుకుందాం. చర్చించుకునే ముందు ఒకసారి మనం ప్రభుపాదుల వారి ఒకసారి స్తుతించుకొని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామి విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాదుల వారు పేపర్ స్కేర్ సిటీ వచ్చినా కానీ ఏ విధంగా అయినా కానీ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు కదండి. అయితే ప్రభుపాదుల వారి ఆర్టికల్స్ ఏ విధంగా రాసేవారంటే, ఆ సందర్భంలో ఆ సమయంలో వేరే న్యూస్ పేపర్స్ లో కొంతమంది గ్రేట్ పీపుల్, ఫిలాసఫర్స్, పొలిటీషియన్స్ ఏమైనా కానీ అప్పుడు జరిగే న్యూస్ మీద ఏదన్నా ఒక వార్త వస్తే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ప్రభుపాదుల వారు దాని మీద ఆర్టికల్ రాస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఆ విధంగా ఒక ఆర్టికల్ రాశారు ప్రభుపాదుల వారు. అదేమిటి అంటే ఆయన బెర్నార్డ్ షా ఒక ఆర్టికల్ రాశారనమాట మహాత్మా గాంధీ గురించి. మహాత్మా గాంధీ గారికి 76 సంవత్సరాలు, కానీ ఆయన ఎంతో ఎంతూజియాజం తో పనిచేస్తున్నారు. ఒకవేళ ఆయనకు 35 సంవత్సరాలు ఉంటే బాగుండేది అనేది ఆయన మనసులోని కోరిక అనమాట. అది నా విష్ అని ఆ విధంగా ఒక ఆర్టికల్ రాశారు. దానిని గురించి మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు రాశారనమాట. ఏమిటి, నిజమే, ఎవరికైనా కానీ ఆయుష్షు తరిగిపోతే మృత్యు వస్తుంది. మనము కోరుకుంటాము అందరూ కూడా దీర్ఘాయుతోని ఉండాలని, కానీ అది సాధ్యం కాదు. ఏ విధంగా ఎవరికైనా సమయం అయిపోయినప్పుడు ఏ విధంగా మరణం సంభవిస్తుంది, ఆ మరణం అనేది ఎలా ఉండాలి, మరణానికి మనం ఎలా సిద్ధం అవ్వాలి అని దాని మీద ఒక ఆర్టికల్ అనమాట. ఆ విధంగా మళ్ళీ మరణాన్ని తీసుకొని దాన్ని కృష్ణ చైతన్యానికి జోడిస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ఆ తరువాత ఆయన చర్చిల్ ఒక ఆర్టికల్ రాశారనమాట. ఆయన ఒక ఫేమస్ పొలిటీషియన్. ఆయన ఏమని రాశారంటే ఆర్టికల్లో, మనం అందరం కూడా ప్రేమించాలి అని దాని గురించి, ప్రేమ గురించి ఒక ఆర్టికల్ రాశారు. అయితే అందులో ప్రేమ గురించి ఆర్టికల్ రాశారు, ప్రేమించాలి, కానీ ఎవరిని ప్రేమించాలి అనడంలో క్లారిటీ లేదు. ఇప్పుడు కొంతమంది ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎవరైనా పాకిస్తాన్ని ఇష్టపడ్డారనుకోండి, చైనాని ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా భారతదేశాన్ని ద్వేషిస్తారు, ఇండియాని ద్వేషిస్తారు. అంటే ఎవరినో ఒకరిని ఇష్టపడితే ఇంకొకరిని ద్వేషించడం అది అక్కడ సాధారణంగా జరుగుతూ ఉందన్నమాట. అదే విధంగా అప్పుడు ఉన్న సమయంలో జర్మనీలో హిట్లర్ ఉండేవాడు. హిట్లర్ జర్మన్స్ ని ప్రేమించేవాడు, మిగిలిన దేశస్తులందరినీ, అది జూడీస్, వాళ్ళని ద్వేషించేవాడు అనమాట. అంటే ప్రేమ అంటే ఏమిటి? ఒక్కొక్కళ్ళని ద్వేషిస్తే ఒకళ్ళని ప్రేమిస్తే ఇంకొకళ్ళని ద్వేషించడమా? ప్రేమ అనేది అందరి పట్ల సమానంగా ఉండేది. ఒకరి పట్ల ప్రేమ, ఒకరి పట్ల ద్వేషం, ఇదెక్కడి భావం అని చెప్పి దాని గురించి ఇంకొక ఆర్టికల్ రాశారనమాట.
అలా ఉన్న పరిస్థితుల్ని బట్టి ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాడు. ఇంకొక తర్వాత ఆ పేపర్ లేకపోవడం వల్ల బ్యాక్ టు గాడ్ హెడ్ అని మ్యాగజైన్ అనేది ఒక్కొక్కసారి రిలీజ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉందన్నమాట. అయితే కొంతమంది ప్రభుపాదుల వారికి ఒక లెటర్ రాశారు, పోస్ట్ కార్డ్. ఆ పోస్ట్ కార్డ్ లో ఏమని రాశారంటే, మీ మ్యాగజైన్ చాలా బాగుంది కానీ ఈ నెల ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని క్వశ్చన్ చేస్తూ ఆయనకి లెటర్ రాస్తే ఆయన చెప్పారు, నేను తప్పకుండా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, మేము పేపర్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, ఒకవేళ పేపర్ దొరికిన పక్షంలో వెంటనే రిలీజ్ చేస్తామని రాశారన్నమాట. అయితే ఈ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పిన విధంగా ఆయన ప్రచారం చేస్తూ ఉంటే, ఒకరోజు ఆయనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కలలో కనిపించారన్నమాట. కలలో కనిపించి ఆయనకి చెప్పారు, నువ్వు సన్యాసం తీసుకో అని. వెంటనే ప్రభుపాదుల వారికి మేలుకు వచ్చింది, లేశారు. అది ఎలా సాధ్యము, నేను ఎలా సన్యాసం తీసుకోను, నాకు ఇప్పుడు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కదా అని గుర్తొచ్చిందన్నమాట. ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు చాలా మంది చెప్తూ ఉంటారు, మాకు కృష్ణుడు కలలో కనిపించాడండి, మా గురువు కలలో కనిపించాడు, ప్రభుపాదుల వారు కనిపించారు అని చెప్తూ ఉంటారు ఎక్కువగా. అయితే దానికి మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒకవేళ కృష్ణుడు కానీ గురువు కానీ ఏదైనా ఎవరైనా కలలో కనిపిస్తే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, ఆ కళ అనేది నిజం. వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఊరికే మాకు కనిపించారండి అని ఎవరైనా చెప్తే అది కేవలం మన భ్రమ మాత్రమే అని చెప్తున్నారన్నమాట. భౌతిక లోకంలో మనకి సత్యము కలలా వస్తుంది, కానీ ఆధ్యాత్మిక లోకంలో ఏది కల వస్తుందో అదే సత్యం అవుతుందన్నమాట. అందుకని మనము ఎవరో చెప్పారని, ఎక్కడో విన్నామని భ్రమలో మనకు వాళ్ళు కనిపించారు వీళ్ళు కనిపించారు అని అదే ఊహలో ఉంటే కొన్నిసార్లు మనకి కనిపించవచ్చు, అని అది నిజమైన దర్శనం కాదు, కేవలం భ్రమ మాత్రమే అని మనకి చెప్తున్నారు మన ఆచార్యులు. అయితే ప్రభుపాదుల వారు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆయన బిజినెస్ చేస్తూనే ఉన్నారు. అలానే లక్నోలో ఒక ప్రింటింగ్ ప్రెస్ అనమాట, ఎలా ఇప్పుడు ప్రభుపాదుల వారు ఆర్టికల్స్ రాస్తున్నారు, మళ్ళీ గౌడీ సంప్రదాయంలో వాళ్ళకు కూడా కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు, ఇంకా భగవద్గీతని ప్రింట్ చేయాలనుకున్నారు. అలా ప్రింటింగ్ ప్రెస్ ఉంటే బాగుంటుందని లక్నోలో ఒక ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారనమాట. అయితే వాళ్ళు వెతికినప్పుడు వాళ్లకు దొరికిన భవనం ఏ విధంగా ఉంది అంటే, వాళ్ళు అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, దాన్ని హాంటెడ్ హౌస్ అంటారు. హాంటెడ్ హౌస్ అంటే ఏమిటండి, అక్కడ ఏదో ఆత్మలు తిరుగుతున్నాయి, లేకపోతే అక్కడ ఏదో దయ్యం ఉంది అని ఒక ప్రచారం ఉంది ఆ బిల్డింగ్ మీద. అయినా సరే ప్రభుపాదుల వారు ఏమి ఆలోచించలేదు, ఆ ప్రింటింగ్ ప్రెస్ తీసుకుని స్టార్ట్ చేశారు నడిపించడం. ఒకసారి అక్కడ పనిచేసే ఒక వ్యక్తికి ఆయన వచ్చి భయపడుతున్న ప్రభుపాదుల వారితో చెప్పారు, అక్కడ ఏదో ఉంది, తప్పకుండా అక్కడ ఏదో ఉంది, నాకు భయంగా ఉంది, అక్కడ ఏదో సమ్ పవర్ ఉంది అని చెప్తారండి. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు, వెంటనే ప్యాంటింగ్ బ్యాగ్ పట్టేసుకుంటారు, బీడ్ బ్యాగ్ పట్టుకొని చాంటింగ్ చేస్తూ మొత్తం ప్రింటింగ్ ప్రెస్ ఆవరణ మొత్తం కూడా చాంటింగ్ చేస్తూ తిరుగుతారన్నమాట. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు అలా చాంటింగ్ చేస్తూ వాకింగ్ చేశారో మొత్తము, ఇంకా అక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తరువాత కాలంలో ఎప్పుడు కూడా వాళ్ళకి కనిపించలేదు. ఆ విధంగా సజావుగా మంచిగా సాగుతూ ఉంది ప్రింటింగ్ ప్రెస్. అయితే ప్రభుపాదుల వారికి ఒక కోరిక ఉందన్నమాట, నేను ఈ ప్రింటింగ్ ప్రెస్ బాగా నడిపించాలి, నేను ఎక్కువగా ప్రచారం చేయాలి అంటే నాకు డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే నేను మంచిగా భౌతికంగా నేను మంచిగా సెటిల్ అవుతాను, సెటిల్ అయితే దాని ద్వారా నేను మంచిగా ప్రచారం చేయొచ్చు అనేది ప్రభుపాదుల వారి ఆలోచన. అదే ఆయన ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే, భక్తి వినోద ఠాకూర్లు. భక్తి వినోద ఠాకూర్లు ఆయన లాయర్ అనమాట, లా చేసి తర్వాత ఆయన జడ్జిగా మారారు, లేకపోతే డైరెక్ట్ గా జడ్జిగా అయ్యారు. కానీ ఆయన పలుకుబడి ఎంతగా ఉందంటే, అక్కడ ఉన్న ప్రదేశంలో కానీ అక్కడ ఆంగ్లేయుల పాలన సాగుతుంది కదా, ఆంగ్లేయులలో కూడా చాలా పలుకుబడి ఉంది భక్తి వినోద ఠాకూర్. ఆయన అక్కడ ఉన్న ఆయన ఉన్న ప్రదేశంలోనే భక్తి వినోద ఠాకూర్లు మొత్తము 2000 మొత్తం 500 నామహట్ట సెంటర్లు నడిపించేవారు అన్నమాట. ఇప్పుడు
మన ఇస్కాన్ సంప్రదాయంలో ఏ విధంగా అంటే, ఎక్కడైనా కానీ మందిరం ఉందనుకోండి, ఇప్పుడు మందిరాలు ఉంటాయి ఎంత పెద్ద సిటీ అయినా ఉంటే 5-6 మందిరాలు ఉండొచ్చు, అది ఎక్కువ మాక్సిమం. ఇంకా ఎక్కువ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కానీ అన్ని సిటీల్లో సాధ్యం కాదు. అయితే ఏం చేస్తారు అంటే, ప్రతి ఒక్కళ్ళకి దూరంగా ఉంటుంది మందిరము, ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళలేరు. ఇప్పుడు మేము వెళ్ళే జగన్నాథ్ మందిరం మా దగ్గర నుంచి 1.5 అవర్స్ అండి. అందుకని ఏం చేస్తారంటే, ఎవరు ఏ ఏరియాలో ఉంటారో అక్కడ నామహస్త సెంటర్ అని ఓపెన్ చేస్తారు. అక్కడ ఉన్న భక్తులందరూ ప్రతి ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్ళి అందరూ కలుసుకొని భగవంతుడి యొక్క హారతి, కీర్తన, తర్వాత భగవద్గీత లేదా భాగవతాన్ని చర్చించుకొని ఆ తర్వాత ప్రసాదం తీసుకొని వస్తారు. అంటే అది ఒక అసోసియేషన్ అనమాట. అక్కడ ఉన్న భక్తులందరూ కలుసుకోవాలి వారానికి ఒక రోజు, ఎందుకంటే భక్తుల సాంగత్యం చాలా ముఖ్యం అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు కదా. అయితే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు అంటే, భక్తి వినోద ఠాకూర్లు అనమాట. ఆయనకి ఎంత పలుకుబడి ఉందంటే భక్తి వినోద ఠాకూర్లకి, అవునా అతను సెంటర్ నడిపిస్తున్నాడా అని ఒక్క నామహట్ట సెంటర్ కి 2,000 మంది వచ్చేవారు ఒక్కొక్క సెంటర్ కి. అలా ప్రతి వారం కూడా జరుగుతూ ఉండేది నామహట్ట సెంటర్. అయితే ఆయన పేరు ఏంటంటే కేదార్నాథ్ దత్త. భక్తి వినోద ఠాకూర్లు అనేది ఆయన ఇనిషియేటెడ్ నేమ్, కేదార్నాథ్ అనేది ఆయన భౌతికమైన నామం. ఆయన ఒక మెజిస్ట్రేట్ కాబట్టి మంచి పలుకుబడి ఉంది. ఆయన పేరు వలన ఎక్కువ మంది సెంటర్కి వచ్చేవారు. చూడండి, 5,000 సెంటర్లు ఒక్కొక్క దాంట్లో 2,000 మంది అంటే ఎంత మందిని భక్తుల్ని చేస్తున్నారు భక్తి వినోద ఠాకూర్లు. ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రభుపాదుల వారు కూడా అనుకునేవారు, ఆ నేను బాగా బిజినెస్ చేసి పేరు తెచ్చుకొని డబ్బు సంపాదించి నేను ప్రచారంలో వినియోగిస్తాను అని ఎక్కువగా ప్రభుపాదుల వారికి కోరికగా ఉండేదన్నమాట. అందుకని ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ ఒక బిజినెస్ ను మాత్రం రన్ చేస్తూనే ఉండేవారు ప్రభుపాదుల వారు. అయితే ఆయన విషయంలో, ప్రభుపాదుల వారి విషయంలో ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటంటే భక్తి వినోద ఠాకూర్లకి ఆయన కుటుంబంలో ఆయనకి చాలా మంది సంతానం ఉన్నారు. ఆ సంతానము కానీ మళ్ళీ ఆయన భార్య కానీ అందరూ కూడా భక్తి వినోద ఠాకూర్లకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారనమాట, ఆయనకి సహకరించేవారు. ఆయన పుత్రుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లతో పాటుగా మిగిలిన పుత్రులు కానీ భార్య కానీ ఎంతో సహకరించేవారు. అందుకని ఆయన భక్తి జీవితము మళ్ళీ ఆయన భౌతికమైన జీవితంలో ఆయన రెండు కూడా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉండేవారు. మన భక్తి వినోద ఠాకూర్లకి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా వేటిని ఆయన లెక్క చేయలేదు. భక్తి జీవితము, ప్రచారము, రచనలు, మళ్ళీ భౌతికంగా ఒక మెజిస్ట్రేట్ గా అన్ని కూడా ప్యారలల్ గా నడిపిస్తూ ఉండేవారు. అలా చేయాలి అని ప్రభుపాదుల వారి యొక్క కోరిక. కానీ ప్రభుపాదుల వారి ఇంట్లో అటువంటి వాతావరణం లేదు, ఎందుకంటే భార్య భక్తి జీవితంలో కానీ ప్రచారంలో కానీ ఎక్కువగా సహకరించడం లేదు, అలాగే పుత్రులు కూడా సహకరించడం లేదన్నమాట. అందుకని ప్రభుపాదుల వారి జీవితం అంత సజావుగా, రెండు పడవలు కూడా అంత సజావుగా సాగడం లేదు. కానీ ఆయనకి, ప్రభుపాదుల వారికి ఎంతో కోరిక, నేను ఎలా అయినా ఎక్కువగా ప్రచారాన్ని కొనసాగించాలి అని. కానీ ఆయన ఒంటరిగానే ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నమాట. లక్నోలో కూడా ప్రభుపాదుల వారు అభయ్ చరణ్ డే అండ్ సన్స్ అని ఇంకొక కెమికల్ ఫ్యాక్టరీని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. ప్రభుపాదుల వారికి ఎంతో నాలెడ్జ్ ఉంది, కానీ ఏదో ఒక సమస్య వచ్చేదన్నమాట బయట నుంచి ఆయనకి. అప్పుడు ఏం సమస్య వచ్చిందంటే, ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఏదైనా సరే మనము కెమికల్స్ కాంబినేషన్స్ ఉంటాయి కదండి, వాటిని సరిగ్గా చూడాలన్నా వాటికి ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క అవసరం ఉండేదన్నమాట. అందుకని గవర్నమెంట్ ఆఫీసర్ని ఒక అతన్ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ విధంగా ఆయన వ్యాపారాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఆయనకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. మనకి ఆయన చేసే బిజినెస్ లో ఖర్చు ఎక్కువగా పెరిగిపోయేదన్నమాట. ఖర్చు ఎక్కువగా పెరిగిపోవడం వలన ఆ బిజినెస్ ని ఒక రెంట్ దాంట్లో నడిపేవాడు, దాని యొక్క రెంట్ కూడా బాగా ఎక్కువగా అయిపోయింది. ఆ విధంగా అవన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోతుంది, దానికి తగ్గట్టుగా ఆయనకి లాభం రావడం లేదు. ఆ విధంగా
ఈ లక్నోలో స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా కొలాప్స్ అయిందనమాట ప్రభుపాదుల వారి. అయితే అప్పుడు పరిస్థితులు ఆ విధంగానేమో ఆయన యొక్క వ్యాపారం సాగుతూ ఉంది. అయితే ఇక్కడ చూస్తే ఆ ప్రచారం చేసే క్రమంలో అక్కడ భౌతికమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కువగా కూడా హిందూ ముస్లిం గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట. కారణం ఏమిటి అంటే అప్పుడు ముస్లింలకి మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి, మాకు మా పాకిస్తాన్ కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని ఎక్కువగా అటువంటి ఐడియాలజీ ఉంది ముస్లింస్కి. అయితే అది మహాత్మా గాంధీకి అసలు ఇష్టం ఉండేది కాదమ్మా. అప్పుడు ఎవరండి ఎక్కువగా ఈ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే వారేమో మహమ్మద్ అలీ జిన్నా, మరి మన హిందువులకి ఏమో నెహ్రూ ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేవారు. అంటే హిందువులకి ఇది మా భారతదేశము, వాళ్ళేమో జిన్నానేమో మాకు ప్రత్యేక ముస్లిం కంట్రీ కావాలి. అయితే ఈ విషయము మహాత్మా గాంధీకి ఇష్టం ఉండేది కాదు. ఒకటే దేశము ఒకటే రాష్ట్రము అని ఆయన కోరుకునేవారు. కానీ బయట పడకపోయిన గాంధీ ముందల నెహ్రూకి కూడా వెనకాల అదే భావన. ఎందుకంటే ఇది సపరేట్ అవుతే నేను ప్రధానమంత్రి కావచ్చు, నేను రాజ్యాన్ని పరిపాలించవచ్చు. ఆయన జిన్నా కూడా అలా సపరేట్ అయితే అక్కడ నేను ప్రధానమంత్రి కావచ్చు, నేను రాజ్యాన్ని పరిపాలించు. కానీ మహాత్మా గాంధీ భావన ఆ విధంగా లేదనమాట. అక్కడ మొత్తము ఇంకా రాజకీయం అంతా కూడా అలా నడుస్తూ ఉంది. అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే ఎవ్వరు కూడా మహాత్మా గాంధీని ఇష్టపడట్లేదు. అంటే ఎవరికి కూడా ఎవరి యొక్క ఆలోచనలు వారికి ఉన్నాయి, ఎవరి ఆలోచనలు కూడా సరిగా లేవన్నమాట. ఆయన మహాత్మా గాంధీ ఆలోచనలతో ఎవరివి కూడా సరిపోవడం లేదు. ఫస్ట్ ఏం ఆలోచించారండి, మాకు స్వాతంత్రం వస్తే చాలు అని ఆలోచించారు. తరువాత అది ఎప్పుడు వచ్చే పరిస్థితి కనిపించిందో తరువాత వెనకాల ఎవరి ఐడియాలజీ వాళ్లకు ఉంది. అప్పుడు ప్రభుపాదుల వారు మహాత్మా గాంధీకి ఒక లెటర్ రాశారన్నమాట. ఏమని రాశారంటే ఆ లెటర్లో, మీరు ఇంతవరకు స్వాతంత్రం కోసం పోరాడారు, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మీరు రిటైర్మెంట్ తీసుకోండి అని రాశారన్నమాట. రిటైర్మెంట్ తీసుకోండి అంటే ఇప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి సాధారణ జీవితంలో కూడా ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో నేను నా బాధ్యతల నుంచి నేను రిటైర్ అవ్వాలి అని చాలా మంది చూస్తూ ఉంటాము. సాధారణంగా కుటుంబంలో ఎంత వయసు వచ్చినా అత్తగారు మామగారు తల్లిలో తండ్రినో ఇంకా వాళ్లే పెత్తనం చేయాలి, ప్రతి మాట మాకే చెప్పాలి, మేం చెప్పిందే జరగాలి అని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలా భావించకూడదు. ఎందుకంటే మన సమయం ఎప్పుడు ముగిసిపోతుందో అప్పుడు మనం కుటుంబ బాధ్యతల నుంచి రిటైర్ అయ్యి మన తరువాత వారికి బాధ్యతల్ని అప్పగించాలి. ఒకవేళ మనం అప్పగించకపోతే వాళ్ళు ఆ పెద్దవాళ్ళని అవమానించైనా సరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ పెత్తనాన్ని తీసుకుంటారన్నమాట. ఎందుకంటే ఒక సమయం దాటిపోయిన తర్వాత ఎవరి మీద కూడా ఎవరు ఇంకా నేనే నాదే ఉండాలి, నా రాజ్యమే, నా మాటే చెల్లాలి అని ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. అదే చెప్తున్నారు మహాత్మా గాంధీకి కూడా శ్రీల ప్రభుపాదుల వారు, మీరు ఇంతవరకు ప్రయత్నం చేశారు స్వాతంత్రం కోసం, ఇక ఇప్పుడు మీరు రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చింది, మీరు ఈ రాజకీయం నుంచి రిటైర్ అయ్యి భక్తి జీవితంలోకి రండి. ఎందుకంటే మనం గౌరవంగా తొలగకపోతే ఏం జరుగుతుందండి, ఆయన ఉదాహరణ కూడా చెప్పారనమాట. మనకి జర్మనీలో హిట్లర్ చేసిన పనికి ఏం జరిగింది, చివరి పరిస్థితుల్లో ఆయన ఆయనంతట ఆయన ఆయన గదిలోనే తనకు తానే ఆ షూట్ చేసుకొని మరణించాల్సి వచ్చింది. అలానే ముస్సోలిని ఆయన కూడా ఆ విధంగానే మరణించాల్సి వచ్చింది. తరువాత ఆయన శరీరాన్ని కూడా ఎవరు కూడా గౌరవించలేదన్నమాట, శరీరాన్ని కూడా అవమానించారు. అటువంటి పరిస్థితి రావద్దు, మీరు త్వరగా రిటైర్ అవ్వండి అని ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. ఎందుకంటే మహాత్మా గాంధీ ఎంతో సాత్వికమైన వ్యక్తి, ఆయనకి ఎంతో సాధు స్వభావం ఉంది, ఆయన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నమ్మకుండా లేడు. ఎప్పుడైనా భగవంతుణ్ణి ఉన్నాడు అని నమ్మాడు, గౌరవించాడు, భగవద్గీతను తీసుకొని వెళ్ళేవాడు ఎక్కడికైనా సరే. కానీ భగవద్గీతలో ఏముందో విషయం మాత్రము
తెలియదు మహాత్మా గాంధీకి. ఎందుకంటే భగవద్గీత యొక్క సారం ఏమని భావించారంటే, మహాత్మా గాంధీ ఆయన సమాజాన్ని ఉద్ధరించడము, సమాజ సేవ, ప్రజల సేవ, అదే భగవద్గీత యొక్క సారము అని అనుకుని భావించారు. కానీ భగవద్గీత చూస్తే అంతకు మించి, ఇది కూడా ఒక భాగము కావచ్చు కానీ భగవద్గీత సారం అంతకు మించి. ఆ విషయము గాంధీజీకి తెలియదు. ఆ విషయము ఎవరైతే భగవద్గీతని ఫాలో అవుతున్నామని భగవద్గీతని పట్టుకొని వాళ్ళు సంచరిస్తున్నా, మేము భగవద్గీతని ఫాలో అవుతున్నామని చెప్తున్నా, కానీ ఎవరికి కూడా భగవద్గీత యొక్క సారం ఏమిటో తెలియడం లేదు. అందుకని ఆయన చెప్పారు, భగవద్గీత సారం తెలుసుకోండి, మీరు రండి. ఒకవేళ మీకు ఇప్పుడు కుదరకపోతే, పూర్తిగా మీరు రిటైర్ అవ్వకపోతే, కనీసం మీరు ఒక్క నెల రోజులకైనా కానీ మీరు రండి, నేను మీకు భగవద్గీతని బోధిస్తాను. ఆయన ఏం చేశారంటే, లెటర్లో నేను ఒక మీ శ్రేయోభిలాషిని అని ఉత్తరం రాశారన్నమాట. నేను మీకు భగవద్గీతని బోధిస్తాను, భగవద్గీత సారాన్ని తెలుసుకోండి అని చెప్పారన్నమాట మహాత్మా గాంధీ. అయితే మహాత్మా గాంధీ ఏ విధంగా ఉండేవారు అని మనకు ఒక ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒక బ్రిటిషర్ చెప్పాడనమాట. ఏమిటి అంటే, మహాత్మా గాంధీ సన్యాసుల మధ్యలో ఉంటే ఒక రాజకీయ నాయకుడు, కానీ ఒక రాజకీయ నాయకుల మధ్యలో ఉంటే ఆయన ఒక సన్యాసి అని. అంటే ఆయన పూర్తిగా సన్యాసి కాదు, ఇటు రాజకీయవేత్త కాదు, మధ్యలో ఉన్నారన్నమాట. అందుకని ఆయనకు సరి అయిన తత్వాన్ని చెప్పాలి అని భావించారు శ్రీల ప్రభుపాదులు. ఇంకా తరువాత కూడా ఎప్పుడో కూడా ఈ ప్రభుపాదుల వారు పంపించిన లెటర్ ని మహాత్మా గాంధీకి రీచ్ అయిందా, ఆయన చదివారా లేదా అనే విషయం మాత్రము తెలియదు. కానీ ఆయన ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు, ప్రభుపాదుల వారు చెప్పింది ఫాలో అవ్వలేదు. ఈ విషయాన్ని కూడా చెప్పారనమాట ప్రభుపాదుల వారు. అంతకు ముందే ప్రభుపాదుల వారికి ఏమని ఉండేదంటే, మహాత్మా గాంధీకి శిక్షని ఇవ్వాలి, ఖచ్చితంగా ఆయనని భక్తుని చేయాలి అని ఆయన కోరిక. ఎందుకంటే అంతకుముందు తన గురువైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క అసోసియేషన్ కూడా మహాత్మా గాంధీకి దొరికింది, కానీ ఆయన షెల్టర్ లోకి రాలేకపోయారు. అటు ప్రభుత్వ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క షెల్టర్ తీసుకోలేకపోయారు, ప్రభుపాదుల వారి యొక్క షెల్టర్ కూడా తీసుకోలేకపోయారన్నమాట. ఆ విధంగా ఆయన ఆధ్యాత్మికంగా భగవంతుని భక్తి కావడంలో ఆయన సక్సెస్ కాలేకపోయారు మహాత్మా గాంధీ. ఒకవేళ ఆయనకి గనక, ఆయన పేరేమిటండి మహాత్మా గాంధీది, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ గనక ప్రభుపాదుల వారి శిక్ష తీసుకుని ఉంటే, ఆయన శిష్యుడు అయ్యి ఉంటే, మదన్ మోహన్ దాస్ అని అలా ఏమన్నా ఇనిషియేటివ్ నామ్ ఇచ్చేవారేమో తెలియదు మనకి, కానీ ఆయన తీసుకోలేకపోయారన్నమాట. అయితే ఎప్పుడు జరిగింది అంటే 1947 డిసెంబర్ లో కూడా చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, కానీ ఆయన రాలేదు. ఆయనకి ఏం నచ్చింది ప్రభుపాదుల వారికి మహాత్మా గాంధీలో అంటే, ఆయన ప్రతిరోజు కూడా కీర్తనకి వెళ్ళేవారు, ప్రతిరోజు సాయంత్రం. ఆ కీర్తనలో ఎక్కువగా ఆయన ఆయన చెప్తాను కదండి, రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం అని ఆయన రాముడి యొక్క కీర్తన చేస్తూ ఉండేవాడు. ఎలా ఆయన ఆయన్ని భక్తుణ్ణి చేయాలి అని ప్రభుపాదుల వారు ఎంతో కోరుకున్నారు, కానీ అది జరగలేదు దురదృష్టవశాత్తు. ఆ తరువాత 1948 జూన్ 30వ తారీఖు ఆయన సాయంత్రం అలా కీర్తనకి వెళ్లే సమయంలోనే దగ్గర నుంచే ఆయనని షూట్ చేసి చంపేశారు మహాత్మా గాంధీని. కాకపోతే ఆయన ఐడియాలజీ ఎలా ఉండేది అంటే, మహాత్మా గాంధీ ఐడియాలజీ ఆయన ప్రతి ఒక్కరిని అందరినీ కూడా సమానంగా చూడాలి, ఎవరిని కూడా తక్కువ జాతిగా చూడడం అనేది ఆయనకి ఇష్టం ఉండేది కాదు. అందుకని ఏం చేసేవారంటే, ఈ తక్కువ జాతి వారిని అంటే శూద్రులని ఆయన హరిదాసులు అని అనేవారు కదండి, వాళ్ళకి ఒక పేరు ఉండేది, ఆ వాళ్ళని హరిజనులు అనేవారు కదండి, హరిజనులు అని పిలిచేవారు. అయితే హరిజనులు అని పిలిస్తే ప్రభుపాదుల వారు అనేవారు,
హరిజనులు ఒక్క శూద్రులేమిటి? ప్రతి ఒక్కళ్ళు కూడా హరిజనులే. ఒక శూద్రులను మాత్రమే హరిజనులు మనమని ఎలా చెప్పగలం అని దాని మీద ఆర్టికల్ రాసేవాడు. ఇది ఇంకొకటి కూడా చెప్పేవాడు, దరిద్ర నారాయణుడు అని. దరిద్ర నారాయణుడు ఏమిటి? నారాయణుడు అంటేనే ఆయన దగ్గర లక్ష్మి ఉంటుంది. నారాయణుడు ఎలా దరిద్ర నారాయణుడు అవుతారు? ఒకవేళ ఒకవేళ మనం అందరం కూడా నారాయణుడి యొక్క బిడ్డలమే అయినా సరే, మనం దరిద్ర నారాయణులు ఎలా అవుతాము అంటే, మనం అందరం కూడా నారాయణుడికి దూరంగా ఉండడం వలన ఆ విధంగా దరిద్ర నారాయణులు అవుతాం. కానీ ఎవరైతే లేనివారు, ఎవరైనా పేదవారు, వాళ్ళని దరిద్ర నారాయణులని చెప్పడము సరి అయింది కాదు అని ప్రభుపాదుల వారు, ఆయనలో కొన్ని విషయాలు నచ్చిన కొన్ని విషయాలు నచ్చనివి ఆయన చెప్పేవారన్నమాట. ఆ విధంగా మహాత్మా గాంధీ యొక్క ఐడియాలజీ ఉండేది. అయితే ఇప్పుడు ఆయనకి సత్వగుణం ఉన్నా, అన్ని విధి విధానాలు పాటిస్తూ ఉన్నా కానీ ఆయన ఎందుకు భక్తుడు కాలేకపోయారు అంటే, ఆయన యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు చాలా మంది చూడండి, మనం ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నాము అంటే అది సరి అయిందా కాదా అనేది పూర్తిగా తెలుసుకోకుండా, ఎవరైనా చెప్పినా కానీ, చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ వినకుండా, నేను చేసేదే కరెక్ట్, నేను ఆలోచించేదే కరెక్ట్ అని వాళ్ళు ఆ విధంగా పట్టుదలగా ఉంటారనమాట వాళ్ళ యొక్క ఆలోచన మీద. ఎప్పుడైనా సరే మనం చేసేది కరెక్ట్ అయినా తప్పైనా ఎదుటి వారు చెప్పేది ఒకసారి వినాలి. విన్న తర్వాత కూడా వాళ్ళ ఐడియాలజీ సరిగ్గా లేకపోతే అప్పుడు మనం దానిని విభేదించాలి. ఇప్పుడు సాధారణంగా చూడండి, మనకు సాధారణ సమాజంలో కూడా ఎంతో మంది భగవంతుడు ఎవరు, అసలు భగవద్గీత సారం ఏమిటి అంటే అసలు వినడానికి ప్రయత్నం చేయరు. భగవద్గీతకి ఎవరు వ్యాఖ్యానం చేసినా గానీ వినడానికి సిద్ధంగా ఉంటారు, సరి అయిన మార్గాన్ని ఎంచుకోరు. ఆ మార్గం సరి అయింది కాదు అని ఎవరైనా చెప్పినా కానీ అసలు పట్టించుకోరనమాట. ఆ విధంగా అది ఒక మొండి ఆలోచన విధానం వలన భగవంతుడికి దూరం అవుతాం. అందుకని మనం ఏం చేసినా కానీ అది సరి అయిన విధానమేనా, అది అథెంటికా, ఇది శాస్త్రంలో ఏం చెప్పబడింది అనేది తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నం ఏదనేది చెయ్యాలన్నమాట. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, మహాత్మా గాంధీ మరణించక ముందు స్వాతంత్రం వచ్చిన తరువాత, స్వాతంత్రం డిక్లేర్ చేయడానికి ముందు ఎవరు అసలు ఆ స్వాతంత్రం వచ్చే సమయంలో అనమాట, మహాత్మా గాంధీకి ఒక సెక్రటరీ ఉన్నారు, ఆయన పేరు ప్యారేలాల్ అనమాట. ఆ ప్యారేలాల్ చెప్తూ ఉన్నారు గాంధీ గురించి, ఆ సమయంలో అందరికంటే అతి ఎక్కువగా బాధపడే వ్యక్తి ఎవరు అంటే ఆయన మహాత్మా గాంధీ. ఎందుకండి ఆయన ఎందుకు అంతగా బాధపడుతూ ఉన్నారంటే, ఆ సమయంలో ఆయన ఒకటే రాష్ట్రం కావాలని ఒకటి భావించారు, అది జరగలేకపోతూ ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అప్పట్లో మన భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉందండి, అంత భారతదేశం కిందనే పలు రాష్ట్రాలుగా ఉన్నాయి, అప్పుడు అలా లేవన్నమాట. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము స్వతంత్రంగా ఉండేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సంస్థానాధీశులు ఉండేవారు, వాళ్ళ సంస్థానాన్ని వాళ్ళే నడిపించుకునేవారు అనమాట. మొత్తం భారతదేశం కింద అనేది అలాంటి పరిస్థితులు అప్పుడు లేవు. ఇప్పుడు ఏం చేశారంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన ఐరన్ మ్యాన్, ఆయనకి ఐరన్ మ్యాన్ అని బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఏం చేశారంటే, ఈ సంస్థానాధీశులు ఎంత పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళ దగ్గరికైనా సరే వెళ్ళి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని తీసుకుని బంధించేవాళ్ళు, బంధించి వాళ్ళని బాత్రూంలో వేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పుడే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చేవాళ్ళు. అలా ఎంతో పవర్ఫుల్ వ్యక్తి ఆయన, మొత్తము భారతదేశాన్ని ఐకమత్యంగా ఉంచగలిగారు. అప్పుడు భారతదేశంలోని ప్రతి ప్రజలు కూడా కోరుకుంది ఏమిటి అంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలి అని. కానీ మహాత్మా గాంధీ ఏం చేశారు, ఆయన నెహ్రూ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన బాధపడుతూ ఉన్నారు, నేను ప్రధానమంత్రిని కావాలి, అది ఆయన కోరిక. నెహ్రూ అంటే మహాత్మా గాంధీకి ఇష్టం, అందుకని ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఆయన అనౌన్స్ చేశారు మహాత్మా గాంధీ మొత్తము భారతదేశానికి ప్రధానమంత్రి
జవహర్ లాల్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పారన్నమాట. అది ఎవరు కూడా ఒప్పుకోలేకపోయారు. కారణం ఏమిటి? ఆయనకి తెలుసు మన దేశానికి ఎవరు ఉంటే మంచిది, ఎవరు ఐకమత్యంగా ఉంచగలరు. కానీ ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఆయన కోరిక ప్రకారంగా జవహర్ లాల్ నెహ్రూనే ప్రధానమంత్రి కావాలి అని. అదే ఎవరైనా భగవద్గీత చదివారనుకోండి, అలాంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోరు. అక్కడ అర్జునుడు ఏం చేశాడు, అర్జునుడు అక్కడ అర్జునుడు ఏం చేశాడండి, అర్జునుడికి భీష్ముడు కాని లేదా తన గురువు ద్రోణాచార్యుని కాని వధించడం ఇష్టం లేదు. కానీ కృష్ణుడు చెప్పాడు కాబట్టి ధర్మం కోసమని అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మంచి రాజ్యం రావాలి, అందరూ ధర్మబద్ధంగా పాలన చేయాలని కృష్ణుడు చెప్పిన విధంగా ఆయన నడుచుకున్నాడు. ఎవరైతే భగవద్గీతని ఫాలో అవ్వరో వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అసలు హై గోల్, అసలైన లక్ష్యం ఏమిటి, మనకి సరి అయిన ప్రజలకు సరి అయిన రక్షణ కావాలి, సరి అయిన పరిపాలన కావాలి. ఎవరైతే భగవద్గీతని చదవరో వాళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకోలేరు. ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని ఫాలో అవుతారో వాళ్ళు మాత్రము వాళ్ళ నిర్ణయము పక్కాగా శాస్త్ర ప్రకారంగా కృష్ణుడు చెప్పిన విధంగా వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అది ఒకటి మనము ఇక్కడ మహాత్మా గాంధీలో ఒక ఫెయిల్యూర్ చూడొచ్చు అన్నమాట. ఆ విధంగా ఆయన మొత్తము కూడా ఎంతో ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కాలేదు. ఆయన మరణించారు. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, ఎవరికైనా పండిత్ అని బిరుదు రావాలి అంటే వాళ్ళకి శాస్త్రంలో జ్ఞానం ఉండాలి అని. ఆయనకి ఏ శాస్త్ర జ్ఞానం లేకపోయినా భగవద్గీతలో ఒక్క శ్లోకం చదవడం రాకపోయినా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అని పేరిచ్చారు. అలాంటి పేరుకి చెప్పుకునే వాటి వలన, ఆ పేరుకి మేము పండితులమని, ఆ మేము మాకు శాస్త్రం తెలుసని, అలాంటి వాటి వలన ఈ సమాజంలో ఎవరికైనా ఎక్కువగా ఒరిగేది ఉపయోగపడేది ఏమీ లేదన్నమాట. వాళ్ళు పేరుకు మాత్రమే ఉంటారు. అటువంటి వారిని మనం అనుసరించడం వలన ఇప్పుడు మన భారతదేశంలో ఎటువంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తున్నామో అటువంటి పరిస్థితుల్ని అనుభవించవలసి వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తున్నారండి, ప్రభుపాదుల వారు అనౌన్స్ చేశారు, మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, గీతోపనిషత్ అని భగవద్గీతకి ఆయన భాష్యము 1200 పేజీల్లో నేను పూర్తి చేస్తాను అని ప్రభుపాదుల వారు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన రాయడం పూర్తయింది, దాన్ని ఇంకా ప్రింటింగ్ ఇవ్వాలి. ప్రింట్ చేయాలంటే ఎవరైనా ఒక డోనర్స్ కావాలి అని ఆయన ఒక డోనర్స్ ని సౌత్ ఇండియాలో మద్రాస్ లో అల్లా గప్ప అనే ఒక డోనర్ దొరికాడనమాట. ఆయన నేను గీతని ప్రింట్ చేసి నేను పబ్లిష్ చేస్తాను అని చెప్పారనమాట. ఆయన ఒప్పుకున్నారు. ఇంకా ఆయన మద్రాస్ వెళ్ళి అక్కడ మంచిగా ఉండి మంచిగా పబ్లిష్ చేసే వరకు కూడా అక్కడే ఉండి పూర్తిగా చూసుకొని తిరిగి రావాలి అని అనుకున్నారు. కానీ అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ గీత భగవద్గీతకు ఆయన రాసిన భాష్యం ఉంది కదండి, ఆ భాష్యం పూర్తిగా పోయింది. ఎవరు తీసుకున్నారో తెలియదు, ఒక నౌకర్ తీసుకున్నాడా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకున్నారు, అది ఎలా పోయింది అనే విషయం మాత్రం తెలియదు. కానీ అది కనపడం లేదు. ప్రభుపాదుల వారు ఇంకా డోనర్ కూడా దొరికారు, మంచిగా వెళ్ళి పబ్లిష్ చేయొచ్చు, అందరికీ ప్రచారం చేయొచ్చు అని ఎంతో కుతూహలంగా ఉన్నప్పుడు ఆయన రాసిన ప్రతి కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అలా లేకపోతే ఏం చేస్తామండి, సాధారణంగా సాధారణ మానవులు మనలాంటి వాళ్ళైతే ఓహో కృష్ణుడు, కృష్ణుడే ఇష్టపడట్లేదేమో మనం ప్రచారం చేయాలని, కృష్ణుడు నన్ను ఆగమని చెప్తున్నాడేమో, ఇది సరి అయిన దారి కాదంటున్నాడేమో, సరైన పరిస్థితి కాదంటున్నాడేమో అని మనకు మనం ఊహించుకొని ఏం చేస్తాము, మనం చేసే ప్రచారాన్ని ఆపేస్తాం. కానీ ప్రభుపాదుల వారు అలా చేయలేదు, ఏ కొంచెం కూడా ఆయన డిమోటివేట్ అవ్వలేదు, ఆయన ప్రచారాన్ని అలాగే కొనసాగించారన్నమాట. ఆయన అది చేయలేకపోయారు, అందుకని ఆయన రాసే ఆర్టికల్స్ ని మాత్రం అలాగే కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. ఆయన ఇప్పుడు ఏమేం చేస్తున్నారండి, ఆర్టికల్స్ రాస్తున్నారు, గౌడీయ పత్రికలో కూడా రాస్తూ ఉన్నారన్నమాట. అయితే అప్పుడు అక్కడ ఒక రాజా ఉండేవారు, ఆయన పేరు ఏం పేరు అంటే మహేంద్ర ప్రతాప్ రాజా అనమాట. ఆయన ఎంతో సాత్వికమైన భావాలని కలిగి ఉండేవారు. ఆయన కోరిక ఏమిటి అంటే, అందరినీ కూడా ఐకమత్యంగా ఉంచాలి అనేది ఆయన కోరిక. ఐకమత్యంగా అందరినీ కలిసి
మెలిసి ఉండేలా సోదర భావంతో ఉండే విధంగా చేయాలి అనేది ఆయన కోరిక. ప్రభుపాదుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి భగవద్గీతని వివరించి, భగవద్గీత సారాన్ని వివరించి, ఎప్పుడైతే అందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకొస్తామో అప్పుడు మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. అయితే ఆయన అన్నారు, మీరు చెప్పిందంతా బాగుందండి, మీ ఐడియా బాగుంది, కానీ ఎవరైనా మేము శ్రీకృష్ణుడు అని అంటే, కృష్ణుణ్ణి ఫాలో అవ్వమని కృష్ణ భక్తిని ప్రచారం చేస్తే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు ఫాలో అవుతున్నారు, మరి వాళ్ళందరి కూడా వాళ్ళందరూ ఒప్పుకోగలరా, వాళ్ళందరూ దీన్ని తీసుకుంటారా? ఒక కొంతమందికి దగ్గరైతే ఎక్కువ మందికి దూరం అవుతావేమో, అందుకని ఇది సరి అయింది కాదు, ఇది నేను పాటించలేను అని చెప్పారన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పారు, ఎవరైనా సరే అందరినీ ఐకమత్యంతో ఉంచాలి అంటే వాళ్ళందరికీ ఐకమత్యంగా ఉండడానికి ఒక ఖచ్చితమైన ఒక మూలం అనేది కావాలి, ఒక సోర్స్ ఉండాలి, ఏదో ఒకటి ఆధారం చేసుకుంటేనే అందరూ ఐకమత్యంగా ఉండగలరు. మీరు ఏ ఆధారంతో అందరినీ ఐకమత్యంగా ఉంచగలరు? భగవద్గీత చెప్పిన ప్రకారం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అందరికీ తానే తండ్రిని అని. ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవాన్ని తండ్రిగా గనక నమ్మినా ఆశ్రయించినా అది నిజం. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని తండ్రిగా అంగీకరిస్తారో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలు అందరూ కూడా సోదర భావంతో మెలుగుతారు, అప్పుడు ఐకమత్యం సాధ్యం. కేవలము మాటలతోనే ఐకమత్యం అని చెప్పడం వల్ల దానివల్ల ఏ ఉపయోగం లేదు అని ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్పారండి. ఇప్పుడు మనకి సాధారణంగా చూడండి, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా మనకి ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడైనా కానీ ఎవరికి నచ్చని విషయం జరిగినా, స్త్రీలని అవమానించినా, ఏదైనా సమస్య ఉంటే ఏం చేస్తారు? అందరూ బయటికి వస్తారు, వాళ్ళందరూ కొంతమంది ధర్నాలు చేస్తారు, స్ట్రైకులు చేస్తారు, క్యాండిల్స్ పట్టుకొని వాళ్ళు నడుస్తారు, ఏదో ఒక విధంగా స్ట్రైక్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమందికి రాజకీయ నాయకులు అనుకోండి, వాళ్ళు ఏమన్నా కానుకలు ఇచ్చినా, ఏదన్నా వస్తే కానుకలు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, మంచి భోజనం ఇచ్చినా వస్తారు, ఏదో ధర్నాలు చేస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది కేవలం వాళ్ళ ఐడియాలజీతోనే వస్తారు, కానీ అవన్నీ కూడా ప్రాక్టికల్ కాదు, కేవలం థియరీ అన్నమాట. మేము ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము, ఈ సిద్ధాంతం మంచిది, ఈ సిద్ధాంతాన్ని పట్టుకొని మీరు ఫాలో అవ్వండి అన్నంత మాత్రాన్ని ఎవరు ఫాలో అవ్వరు. మనము ఎలా ఫాలో అవ్వాలని ప్రాక్టికల్ గా కూడా చెప్పాలి. ప్రభుపాదుల వారు ఏది చేసినా కానీ ఓన్లీ థియరీ చెప్పి వదిలేసేవారు, ప్రాక్టికల్ గా ఎలా సాధ్యం అనే విషయాన్ని కూడా వివరించేవారు అన్నమాట. అది ఇప్పుడు మన సమాజంలో కరువైంది. ఏ సమస్య కూడా ప్రాక్టికల్ గా సొల్యూషన్ ఉండదు. ఎవరైనా మనం ఇప్పుడు చూడండి, న్యూస్ పేపర్స్ లో, టీవీస్ లో ఏదన్నా ఒక సమస్య ఉంటే వాళ్ళకు మాట్లాడడం బాగా వచ్చు కాబట్టి ఎన్నో మీటింగ్స్ పెట్టుకుంటారు, అందరూ కలుస్తారు, మాట్లాడతారు, అది అప్పటితోనే అయిపోతుంది. కానీ ఏ ఒక్క సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతకలేదు. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మనం ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో చూడాలి, కానీ పేపర్లో ఒక వ్యాసాలు రాసినంత మాత్రాన అది సరిపోదు, మాటతో చెప్పినంత మాత్రాన సరిపోదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. ఆయన ఖచ్చితంగా చెప్పారు కృష్ణ చైతన్యం వల్లే అందరిలో ఐకమత్యం సాధ్యం అని. అయితే ప్రభుపాదుల వారు ఒక ఇంగ్లీష్ ఒక వాళ్ళు ఉంటారు కదండి, రిపోర్టర్ కి ఒకసారి లేఖ రాస్తారనమాట, మేము రాసిన ఆర్టికల్స్ ని మీ పేపర్స్ లో పబ్లిష్ చేయండి అంటే, ఆయన మళ్ళీ రిటర్న్ ప్రభుపాదుల వారికి లేఖ రాస్తారు, మీ కృష్ణ చైతన్యాన్ని మేము కనుక మేము మా పేపర్లో ప్రింట్ చేస్తే అది మీ సిద్ధాంతం. ఎంతో మందికి ఎన్నో సిద్ధాంతాలు ఉండవచ్చు, అందరి సిద్ధాంతాలని పట్టించుకొని అందరిని మేము పేపర్లో ప్రింట్ చేయడము అది ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించారన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారు దానికి ఒక సమాధానం రాశారు. ఆయన పేరు ఏమిటంటే, ఆయన చీఫ్ ఆఫీసర్ బెయిలీ అనమాట. ఆయన అందరి రిపోర్టర్స్ అందరికి కూడా రిపోర్టర్స్ అందరికి కూడా హెడ్ అనమాట. అయితే ఆయనకి ఒక మళ్ళీ ఇంకొక లేఖ రాస్తారు ప్రభుపాదుల వారు, నిజమే ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి ఉంటాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉండవచ్చు, కానీ
అందరి సిద్ధాంతాలలో కూడా ఎవరిది ప్రామాణికమైనది, ఎవరిది శాస్త్రపరమైనది, అటువంటి సిద్ధాంతాన్ని మాత్రమే మీరు నమ్మాలి, ఆచరించాలి, అది మాత్రం అందరిలో ప్రచారం చేయాలి. ఎన్ని సిద్ధాంతాలు ఉంటే ఏమిటి, అది ప్రామాణికమైనదైనా శాస్త్రపరమైనదైనా అని తెలుసుకోవాలి, తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పారన్నమాట ప్రభుపాదుల వారు. మనము సామాన్యంగా చూడండి, ఏదైనా చెప్పాలి అనుకుంటే మనకంటే మా సామాన్యులు కాదు, ఇంకా కొంత కొంత గ్రేట్ పీపుల్ అయినా నేను ఏదైనా చెప్తే ఏమనుకుంటారో, అందరు రిసీవ్ చేసుకుంటారో లేదో అని ఎప్పుడు కూడా ఆలోచించేవారు కాదు, భయపడేవారు కాదు. ఆయన ఏది నమ్మారో అది ఖచ్చితంగా దాన్ని ఆచరించి చూపించేవారు, ఖచ్చితంగా అదే విషయాన్ని ఉన్నది ఉన్నట్టు అందరికి చెప్పేవారు అన్నమాట. అలానే ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు, కుటుంబమేమో దూరంగా కోల్కత్తాలో ఉంది, ఆయనేమో లక్నోలో ఉన్నారు. ఆయన పేరుకే గృహస్థ, కానీ పూర్తిగా ఆయన వానప్రస్థ జీవితాన్ని స్వీకరిస్తున్నారు. వానప్రస్థులు అంటే ఏమిటండి, ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్రహ్మచర్యం పాటిస్తారో, వానప్రస్థగా ఉన్నప్పుడు భార్యతో కలిసి ఉన్నా కానీ పూర్తిగా బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతూ కేవలము సాంగత్యం ఉంటుంది కానీ భౌతికంగా దూరంగా ఉంటారన్నమాట. ఆయన పూర్తిగా అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ విధంగా బ్యాక్ టు గాడ్ హెడ్ లో ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉంటే ఆయన ఆర్టికల్స్ చూసి అందరూ కూడా, ఇంతకు ముందు ఎన్ని ఆర్టికల్స్ చూసినా అందులో ఎవరెవరు వాళ్ళ ఫ్లేవర్స్ కలిపేవారు, అంటే ఏమిటండి వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయాలను జోడించి భక్తిని ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఈయన రాసినవి బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ శుద్ధ భక్తి, కేవలం భక్తిని మాత్రమే ప్రచారం చేస్తున్నారని ఎంతో మంది ఆకర్షించబడ్డారనమాట ప్రభుపాదుల వారి ఆర్టికల్స్. ప్రభుపాదుల వారికి ఒక కోరిక ఉంది, ఏమిటి, తన గురువు కోరుకున్నారు మనం భక్తిని పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రచారం చేయాలి, మనం కృష్ణ చైతన్యాన్ని, అందుకని బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ని ఫారిన్ కంట్రీస్ లో కూడా పంపించాలి అని ప్రభుపాదుల వారి కోరిక. కానీ ఆయనకు అటువంటి ఏ విధమైన సోర్స్ అనేది లేదు, ఎలా ఆయన దగ్గర అంత ధనం లేదు, ఎలా అక్కడ ప్రింట్ చేయడానికి పంపించగలడు, అక్కడ సోర్స్ ఏం లేకపోయినా కానీ ప్రభుపాదుల వారి ఆలోచన విధానం ఆ విధంగా ఉండేది. అందుకని ప్రభుపాదుల వారిని వాళ్ళ శిష్యులు అడిగారనమాట, మీలో అన్ని ఉన్నాయి ప్రభుపాదులు, ప్రభుపాదు మీ దగ్గర అన్ని ఉన్నాయి, మీ దగ్గర అసలు లోటు అనేది తక్కువ అనేది ఏది లేదు అని అంటే ప్రభుపాదుల వారు చెప్పారనమాట, లేదు నా దగ్గర ఒక లోటు ఉంది, ఏమిటి అంటే నేను ఏది కూడా బిగ్గర్ పిక్చర్ చూస్తాను, అంటే ఏది కూడా ఉన్నత స్థాయిలో ఆలోచిస్తాను, చిన్నగా తక్కువ స్థాయిలో ఆలోచించడము స్మాల్ పిక్చర్ నాకు తెలీదు, అదే నా దగ్గర ఉన్న ఒక లోటు అని చెప్తారనమాట. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఆ విధంగానే ఆలోచిస్తూ ఉండేవారు. అయితే ఆయన ఈ ఆర్టికల్స్ రాయడానికి ఆయనకి సమయం ఎప్పుడు చూసుకునేవారంటే, ఆయన ప్రచారం చేయాలి, మళ్ళీ ఆయన బిజినెస్ చూసుకునేవారు, అందుకని ఆయన ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటే, ట్రైన్లో ప్రయాణం చేస్తాడు కదండి, ఆ ట్రైన్లో థర్డ్ క్లాస్ లో కూర్చొని అక్కడ ఉన్న నాయిస్ ఎలా ఉంటుందండి, మీరు థర్డ్ క్లాస్ ఎప్పుడైనా భోగి ఎక్కి ఉంటే అక్కడ అందరూ ఎక్కుతారు, అంత పక్కనే కూర్చో క్రౌడ్ గా ఉంటుంది, అంత నిండిపోయి ఉంటుంది, ఎవరెవరో వస్తారు, ఏదో ఒకటి అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు, అది కావాలి ఇది కావాలని అడుగుతుంటారు, ఎంతో అనమాట నాయిజీ నాయిజీగా ఉంటుంది. అక్కడ కూర్చుని ఆయన ప్రయాణంలోని ఆర్టికల్స్ రాసేవారు అనమాట. ప్రభుపాదుల వారి కమిట్మెంట్ అంతగా ఉంది, మనం చూడండి మనం రాయడం పక్కకు పెట్టి ప్రభుపాదుల వారు ఎంతో అందంగా రాసి పెట్టిన భాష్యాన్ని చదవాలన్నా కూడా మనకి ఎన్నో ఫెసిలిటీస్ కావాలి. ఫ్యాన్ ఉందా, నేను చైర్ బాగుందా, ఆ చైర్ వెనకాల పిల్లో ఉందా, ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉంటే నేను ఇంకా మంచిగా రాయగలను, లేకపోతే ఇంకేదో ఒక చిన్న చిన్న కారణాలు పెద్దగా చేసి మనకు మనమే ఊహించుకొని ఎందుకు చదవలేదండి ఎందుకు చేయలేదండి అంటే మనం వంకలు వెతుక్కుంటూ ఉంటాం ఎక్కువగా. కానీ ప్రభుపాల వారు అలా కాదనమాట, ఎలా నేను చెయ్యగలను, ఎలా నేను ప్రచారం చేయాలి, ఎలా నేను రచన చేయాలి అని ఎప్పుడు అదే ఎంతూజియాజంతో పనిచేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ విధంగా ఆయన 1952 అక్టోబర్ లో ఝాన్సీ వెళ్ళడం జరిగింది, లక్నో నుంచి ఝాన్సీ వెళ్ళారన్నమాట. ఝాన్సీలో ప్రభుపాదుల వారి యొక్క ప్రచారం
కొంచెం మంచిగా సాగింది. కారణము, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇద్దరు వ్యక్తులు కలిశారు. వాళ్ళొకరు ప్రభాకర్ మిశ్ర, ఆయన సాంస్కృతిక స్కూల్ కి ప్రిన్సిపాల్ అనమాట. ఇంకొకరు డాక్టర్ శాస్త్రి, ఆయన ఆయుర్వేదిక్ యూనివర్సిటీ హెడ్ అనమాట. వీళ్ళిద్దరు కూడా సాత్విక భావాలు కలిగిన వాళ్ళు, ఎంతో వినయం ఉన్నవాళ్ళు. వాళ్ళు ప్రభుపాదుల వారి ప్రీచింగ్స్ పట్ల, ప్రభుపాదుల వారిని చూసి, ఆయన వినయం చూసి ఆకర్షింపబడ్డారండి. వాళ్ళిద్దరు కూడా ఎక్కువగా ప్రభుపాదుల వారితో సాంగత్యం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా ప్రభాకర్ మిశ్ర, ఆయన ప్రభుపాదుల వారితో ఎక్కువగా సాంగత్యాన్ని నడిపిస్తూ ఉండేవారు. అయితే వాళ్ళు ఇద్దరు కలిసి ఆయన ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఎలా ఆయన భక్తిని ప్రచారం చేయాలని, అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ దొరికింది. ఆ బిల్డింగ్ ఓనర్ ని, అది ఖాళీగా ఉంటే ఆ ఓనర్ ని రిక్వెస్ట్ చేసి ఆ ప్రదేశాన్ని తీసుకుని అక్కడ రాధారాణి మెమోరియల్ అని ఒక సంస్థని స్థాపించారన్నమాట. అక్కడ ప్రతి వారం కూడా ప్రభుపాదుల వారు వెళ్ళి క్లాస్ చెప్పడము, సత్సంగం చేయడము. కొన్నిసార్లు కొంతమంది వచ్చేవారు, కొన్నిసార్లు ఎవరూ ఉండేవారు కాదు, కేవలం ప్రభాకర్ మిశ్ర మాత్రమే ఉండేవారు. కానీ ప్రభుపాదుల వారి ఉత్సాహం ఏ మాత్రం కూడా తగ్గేది కాదనమాట. మామూలుగా సాధారణంగా చూడండి, ఎక్కడైనా కానీ క్లాస్ జరుగుతుంటే ఎంతమంది క్లాస్ వింటూ ఉంటే అంత మోటివేషన్ వస్తుంది, సాధారణమైన మా లాంటి వాళ్ళకి. కానీ ప్రభుపాదుల వారు అలాంటి వారు కాదనమాట. ఒక్కరే ప్రభాకర్ మిశ్ర ఒక్కరే ఉన్నా కానీ ఆయన ఉత్సాహం ఏ మాత్రం తగ్గేది కాదు. ఎంతో ఉత్సాహంతోనే ఆయన క్లాస్ ఇస్తూ ఉండేవారు. ఆయన గురువు చెప్పారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, నువ్వు ప్రచారం చేయి, ఒక్కరే ఉన్నా ప్రచారం చేయి, ఎవ్వరు లేకపోతే నువ్వు గోడలకైనా సరే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాల్సిందే అని చెప్పారు. అదే విషయాన్ని ఆయన పాశ్చాత్య దేశాలకు, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేకపోతే కూడా గోడలకు ప్రచారం చేస్తూ ఉండేవారు. అక్కడ గోడలకు ప్రచారం చేస్తూ ఉంటే స్వయంగా నారద మహాముని, శివుడు వచ్చి ప్రభుపాదుల వారి క్లాస్ వినేవారు అనమాట. అది తర్వాత మనం చర్చించుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆయన ఝాన్సీలో గీతా మందిర్, సాధన మందిర్ అని ఉండేవి, అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తూ అక్కడే ఉన్న వాళ్ళని మెచ్చుకునేవారు. ఝాన్సీలో మనకి తెలుసు, ఝాన్సీ లక్ష్మీబాయి ఒక మంచి మహారాణి ఉంది అక్కడ, ఒక రాణి అని తెలుసు. ఇంకా తర్వాత ప్రభుపాదుల వారు చెప్పారు, అక్కడికి శ్రీరాముడు కూడా వచ్చారు, అక్కడికి పాండవులు కూడా వచ్చారు, ఎంతో ఉత్తమమైంది మీ ప్రదేశము అని అలా బాగా మెచ్చుకొని ఎంతో బాగా క్లాస్ ఇచ్చేవారు అనమాట. అయితే ఆ విధంగా ప్రభుపాదుల వారు ప్రచారం అనేది సాగుతూ ఉంది. అయితే అక్కడ గీతా మెమోరియల్ బిల్డింగ్ లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని ఓనర్ ఎవరు అంటే భయాళ్, ఆయనని రిక్వెస్ట్ చేసి ఆయన బిల్డింగ్ తీసుకున్నారు. ఆ తరువాత ప్రతిరోజు కూడా ఇంకా ఆయన అందులోనే ఉండడం ప్రారంభించారు ప్రభుపాదుల వారు. ప్రతిరోజు కూడా ఉదయమే 4 నుంచి 5 ఆర్టికల్స్ రాసి, ఆ తరువాత చాంటింగ్ చేసి ప్రతిరోజు క్లాస్ ఇచ్చేవారు. వచ్చేవారు ఒక్కలే, ప్రభాకర్ మిశ్ర ఒక్కడే వచ్చేవాడు అనమాట. ఆయన యొక్క సహాయంతో గ్రామాలకు వెళ్ళడం ప్రారంభించారు ప్రభుపాదుల వారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేస్తూ ఉండేవారు అనమాట. అక్కడ కూడా ప్రచారం సాగుతూ ఉంది. ప్రభుపాదుల వారికి, ప్రభుపాదుల వారి క్లాసులు వినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రచారం సాగుతూ ఉంటే ప్రభుపాదుల వారు అనుకున్నారు, దీన్ని నేను ఎలా అయినా అందరికీ చేరాలి అంటే ఒక మంచి సంస్థని నెలకొల్పాలి. ఆ సంస్థ పేరు ఎలా ఉండాలి అంటే అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అని ఒక పేరుని ఆలోచించారు. అది లీగ్ ఆఫ్ డివోటీస్, అంటే డివోటీల యొక్క సంఘము అనే పేరు అనమాట. దాన్ని లీగ్ ఆఫ్ డివోట్ ని ప్రారంభించారు. ఆయన లీగ్ ఆఫ్ డివోటీస్ ని నడపడానికి ఆయన దగ్గర దాన్ని ముందు రిజిస్టర్ చేయాలనుకున్నారు. ఆయన యొక్క ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని లీగ్ ఆఫ్ డివోటీస్ పేరుతోని ఒక సంస్థని మాత్రం రిజిస్టర్ చేశారు. ఇంకా ప్లేస్ ని రిజిస్టర్ చేసుకోలేదు. అంత మంచిగా భారీ ఎత్తున మంచి సెలబ్రేషన్ చేశారు, అందరిని పిలిచారు, మంచిగా క్లాస్ ఇచ్చారు, హరినామ సంకీర్తన జరిగింది, అందరికి ప్రసాద వితరణ జరిగింది. అదంతా కూడా ప్రసాద వితరణ బాగా జరిగింది. ఆయన దగ్గర ఉన్న కాస్త డబ్బు కూడా మొత్తము అయిపోయింది. ఈ విధంగా ఇక్కడ ప్రచారం సాగుతూ ఉంటే అక్కడ లక్నోలో
లక్నో కాదండి, అక్కడ అలహాబాద్ లో తన కొడుకు మరియు తన మేనల్లుడు ఆ వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన యొక్క కెమికల్ ఫ్యాక్టరీ అలహాబాద్ లో అది అలా ఇంకా నడుస్తూ ఉందన్నమాట. అక్కడ ఏం జరిగింది అంటే, ఒక సేవకుడు ఆ అదే దాంట్లో ఇప్పుడు ఆయన సంస్థ నడిపిస్తూ ఉన్నారు కదా కెమికల్ ఫ్యాక్టరీలో, అందులో పనిచేసే ఒక పనివాడు అందులో ఉన్న డబ్బు మొత్తం 7,000 రూపాయల్ని దొంగతనం చేసుకుని పారిపోయాడు అనమాట. ఆ విషయాన్ని కొడుకు తనకి ప్రభుపాదుల వారికి ఆ విషయాన్ని చెప్పారు. ఆ విషయం విన్న వెంటనే శ్రీల ప్రభుపాదుల వారు గట్టిగా నవ్వడం ప్రారంభించారనమాట. అది చూసిన ప్రభాకర్ మిశ్ర ఆశ్చర్యపోయాడు. అదేమిటండి అలా నవ్వుతున్నారు, ఎంత ఎంత నష్టం వచ్చింది, ఎలా ఇక ముందు ఎలా మీకు అంటే ప్రభుపాదుల వారు చెప్తారనమాట, నాకు ఎప్పుడు కూడా భౌతికమైన చింత లేదు, నన్ను నడిపించేది ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే, ఇక ముందు నడిపించేది కూడా ఆయనే, రాధామాధవే నన్ను నడిపిస్తారు అని చెప్తారనమాట. అయితే మరి మీరు వెళ్ళి రారా అండి అక్కడికి, వెళ్ళొస్తారా ఒకసారి అని అడిగితే ప్రభుపాదుల వారు అంటారు, ఎవరి మీద కృష్ణుడికి ఎక్కువ కృప ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటాడు, నేను ఏ బిజినెస్ చేసినా కానీ అది తీసేసుకుంటున్నాడు, అందులో నష్టమే వస్తుంది. ఆయన కోరిక ఆయన ఇచ్చ ఇలానే ఉంటే ఇలానే జరగని అని ప్రభుపాదుల వారు అక్కడే ఉంటారు, ఆ ఝాన్సీలో ఆయన యొక్క ప్రచారాన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, తన కొడుకు ఉన్నారు కదా ప్రభుపాదుల వారి కొడుకు, ఆయనే అక్కడి నుంచి ప్రభుపాదుల వారిని కలవడానికి వచ్చి ప్రభుపాదుల వారిని ఎలా అయినా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని వస్తారు. వస్తే ప్రభుపాదుల వారు అంటారు, కోల్కత్తాలో వాళ్ళ కుటుంబం ఉంటుంది, కోల్కత్తాకు వచ్చి నేను ఏం చేయాలి అక్కడ, ఇప్పుడు ఏముంది చేయడానికి, నువ్వు కూడా ఇక్కడే ఉండు, నేను రాస్తూ ఉంటాను కదా, నువ్వు ప్రూఫ్ రీడింగ్ చేద్దు గాని టైప్ రైటింగ్ చేద్దు గాని ఇక్కడే ఉండు అంటే ఆయన ఒప్పుకోరు, లేదు లేదు మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా నేను నా తల్లిగారితోనే ఉంటా, నేనైతే ఎట్లయినా వెళ్ళాలి అని ఆయన కొడుకు వెళ్ళిపోతారనమాట. ప్రభుపాదుల వారు ఆయన ఉన్నా కొడుకు ఉన్నా ఆయనతో లేకపోయినా ఒక్కటే భావన, ఎవరికి రావాలని రాసి ఉందో ఎవరికి కృష్ణ కృప ఉందో వాళ్ళు ఉంటారు, లేని వారు వెళ్ళిపోతారు. ఆయనకి ఏ మాత్రం కూడా ఎవరితో కూడా అటాచ్మెంట్ లేదు, ఎక్కువగా సాంగత్యాన్ని కలిగి ఉన్నారు, డిటాచ్డ్ గా ఉంటారు, ఉంటేనా మంచిది ఓకే ఉండని లేకపోతే లేదు, ఆ విధమైన భావనలో ఉండేవారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఆయన ఈ లీగ్ ఆఫ్ డివోటీస్ నడిపిస్తూ ఉంటే ఆయనకు అనిపించింది మంచిగా ప్రచారం అయితే జరుగుతుంది. అప్పుడు ఆ సమయంలో ఆయన దగ్గరే ఉండే ఒకే ఒక్క ఆయనని ఫాలో అయ్యే ఆయన యొక్క ఫాలోవర్ ఎవరండి, ప్రభాకర్ మిశ్ర. ఆయన ఒక సెక్రటరీ లాగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన సాత్వికమైన భావాలు, ఆయన యొక్క విధానం నచ్చి ప్రభుపాదుల వారు ఆయనకి దీక్షను ఇస్తారు. మొట్టమొదటి శిష్యుడు ప్రభుపాదుల వారికి ప్రభాకర్ మిశ్ర, ఆయనకి ఆయన పేరు ఇస్తారు ఆచార్య ప్రభాకర్ దాస్ అని. అయితే ఆయన గురువుని ఎలా చూస్తారు, గురు సేవ ఎలా చేస్తారు అదంతా ఆయనకి జ్ఞానం లేదు. ఆయన దీక్ష తీసుకున్నా కానీ ఒక ప్రభుపాదుల వారిని ఫాలో అయ్యే ఒక సెక్రటరీ లాగే ఉన్నారు తప్ప గురు సేవ చేయడం ఆయనకి తెలియదు అనమాట. అలా ఆయన ఫాలో అవుతూ ఉన్నారు ప్రభుపాదుల వారిని. అయితే ఆయన చెప్పారు ప్రభుపాదుల వారు, మనం ఇప్పుడు హరినామ దీక్ష తీసుకున్నావు కదా, నీ హెడ్ షేవ్ చేసుకోవచ్చు అని అయితే ప్రభుపాదుల వారు చెప్పారని ఆయన హెడ్ షేవ్ తీసుకొని, ఆయన ఒక సంస్కృత స్కూల్ నడిపిస్తున్నారు కదా, ఒక ప్రిన్సిపల్ కదా, అక్కడికి వెళ్తే అందరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు, కొంతమంది ఎగతాళి చేస్తారు, అదంతా ఆయనకి కొత్తగా అనిపిస్తుంది, ఆయన అది రిసీవ్ చేసుకోలేకపోయి ప్రభుపాదుల వారికి వచ్చి చెప్తారనమాట. సరే అయితే నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉన్నావు, అందరూ రిసీవ్ చేసుకోలేరు అని చెప్తున్నావు కాబట్టి నీ ఇష్టం, నువ్వు కావాలంటే నీ హెయిర్ పెంచుకో అని చెప్తారు. ఆ విధంగా ఆయనది ముందుకు సాగుతూ ఉంటే ప్రభుపాదుల వారు ఈ లీగ్ ఆఫ్ డివోటీస్ ఎక్కడ నడుస్తూ ఉందో ఆ బిల్డింగ్ ని మళ్ళీ లీగల్ గా రిజిస్టర్ చేయాలనుకున్నారు. ఇంతకు ముందు సంస్థని మాత్రమే రిజిస్టర్ చేశారు, ఇప్పుడు ఆ ప్రదేశాన్ని కూడా, రాధా ఒక ప్రదేశంలో నడిపిస్తూ ఉన్నారు కదా, అది లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయాలి అని ఆయన ఓనర్ దగ్గరికి వెళ్ళి కలిశారు ఆ యజమానిని. కలిస్తే ఆయన ఆలోచించి, సరే అయితే ఇది మొత్తము మీ పేరు మీద రాయాలి అంటే కనీసము 5,500 కావాలి, ఇప్పుడు కనీసం మీరు 500 ఇచ్చినా కానీ నేను మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను, తరువాత మీరు 5,000 ఇద్దరు కానీ అని చెప్తారన్నమాట ప్రభుపాదుల వారు. అప్పుడు 500 ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర లేవు,
ఇంతకుముందు ఆయన బిజినెస్ చేస్తూ ఉంటే ప్రతి నెల ఆయనకి 3,000 సంపాదించేవారు. ఇప్పుడు అసలు సంపాదననే లేదు, ఎలా ఇవ్వాలి 500? ఇంకా 5,000 తర్వాత ఇవ్వమంటున్నాడు. ఏం చేయాలి? నేను మళ్ళీ బిజినెస్ చేయనా? మళ్ళీ ఆ బిజినెస్ లో వచ్చిన లాభాన్ని తీసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోనా? లేకపోతే నా గురు సోదరులు ఎవరైనా గౌడీ మఠంలో ఉన్నారు కదా, వాళ్ళని అడగనా? లేకపోతే నా కొడుకుని అడగనా? నా కుటుంబాన్ని అడగనా? ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆయన కోల్కత్తా వెళ్ళారనమాట. కోల్కత్తా వెళ్తే ప్రభుపాదుల వారు, వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా చాలా రోజుల తర్వాత మా తండ్రి గారు వచ్చారు అనే భావన కనిపించలేదు. ఎప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళారు, తర్వాత ఇంటికి వస్తే ఏ విధంగా చూశారు? ఆ విధంగానే చూశారు, కానీ ఎక్కువగా భేదం కనిపించలేదు ప్రభుపాదుల వారికి వాళ్ళలో. సరే, అయినా ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళకనే ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అక్కడ కోల్కత్తాలో కూడా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి మళ్ళీ అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక ప్రోగ్రాం చేశారన్నమాట. అయితే ప్రోగ్రాం చేసినప్పుడు ప్రభుపాదుల వారు కోరుకున్నారు, నేను ప్రభుజీస్కి చూసుకుంటుంటే అయ్యో మాతాజీస్ని గైడ్ చేయడానికి నా వైఫ్ నాకు సహకరిస్తే బాగుండు అని ఆయన ఎంతో కోరుకున్నారు. కానీ ఆవిడ రాధారాణి సహకరించలేదన్నమాట. ఆమె తన పైన అంతస్తులోనే ఉన్నారు, కిందికి రాలేదు, భక్తులని పలకరించలేదు. అదే విషయాన్ని ప్రభుపాదుల వారు వెళ్ళి అడుగుతారనమాట. నేను మీకు సహకరించట్లేదు, కానీ నేను మీకు మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు కూడా కదా. మీది మీరు చేసుకోండి, నాది నేను చేసుకుంటాను అని చెప్పేస్తారనమాట. అయితే మనము భౌతికంగా ఏమనుకుంటాం? నేను చెప్పింది ఆయన చెప్పింది నేను చెప్పింది వినకపోతే ఏం చేస్తాడు? ఆయనే మారిపోయి నా విధానంలోకి నా పద్ధతిలోకి వస్తారు అని అనుకుంటారు. అక్కడ ఏం జరిగింది? ఇద్దరు కూడా స్ట్రాంగ్ పర్సన్స్ అయితే ఏమవుతుందండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళలా నిలబడితే ఏమవుతుంది? ఆ కుటుంబం అనేది సపరేట్ అయిపోతుంది. ఇక్కడ ప్రభుపాదుల వారి ఇంట్లో కూడా అదే జరిగిందన్నమాట. ప్రభుపాదుల వారు తను ఏ విధంగా సహకరించకుండా ఎక్కువగా టీ మీద ఆసక్తి చూపించేవారన్నమాట. ప్రభుపాదుల వారు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఆమెలో ఏ మార్పు రాలేదు, ఆ విధంగానే ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారు ఒకరోజు లాస్ట్ క్వశ్చన్ అడిగారనమాట, నీకు నేను కావాలా టీ కావాలా అని. అయితే ఆవిడ రాధారాణి చెప్పారు, ఆమె అంత సీరియస్ గా తీసుకోలేదు. ప్రభుపాదుల వారు ఎంత సీరియస్ గా అడిగారో అంత సీరియస్ గా తీసుకోలేదు, నాకు టీనే కావాలి అని చెప్పారు. అయితే ప్రభుపాదుల వారు సరే అయితే అని మనసులో అనుకున్నారు. ఇంకా ఆయనకు చాలా ఎలా అయినా ఇంకా నేను వెళ్ళిపోవాలనే భావన వచ్చేసింది. అయితే ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారి తర్వాత తమాలకృష్ణ మహారాజ్ తోనే చర్చిస్తారనమాట. అప్పుడు చెప్తారు, ఆయన మీ వైఫ్ కి మేమందరం ఎంతో రుణపడి ఉన్నాం, ఒకవేళ ఆవిడ ఆ రోజు టీ కాదు మీరే కావాలని ఉంటే మీరు మాకు దొరికేవారు కాదు, అందుకని ఇస్కాన్ సంస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుపాదుల వారి భార్యకి రుణపడి ఉండాలి, ఎందుకంటే ఆమె అటువంటి పాత్రని పోషించింది ప్రభుపాదుల వారు మన దగ్గరికి రావడానికి. ఆ విధంగా ఇంకా సాగుతూ ఉంటే ఇంకొక ఫైనల్ గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అప్పుడు ఏం జరిగింది అంటే, ప్రభుపాదుల వారు భాగవతానికి భాష్యాన్ని రాసి ఆ పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళారు. ప్రభుపాదుల వారు వెళ్ళిన తర్వాత మాతాజీకి టీలోకి బిస్కెట్స్ అయిపోయాయి. ఎక్కువ మందికి టీ తాగే వాళ్ళకి, నార్త్ ఇండియన్స్ కి టీలో బిస్కెట్స్ కానీ ఏవో బ్రెడ్ కానీ ఏవో రస్కులు అవి తినడం అలవాటు. ఆమెకి టీ బిస్కెట్స్ అయిపోయినాయి, అవి కావాలి, ఏం చేయాలి అని. అక్కడ రద్దీ ఉంటుంది కదండి, అంటే న్యూస్ పేపర్స్, పాత న్యూస్ పేపర్స్ ఇస్తే వాళ్ళు దాని కింద ఇంకేదైనా ఇస్తారు, అలా అప్పుడు టీ బిస్కెట్స్ కొనొచ్చు అని ఆమె అనుకుంది. అనుకుని ప్రభుపాలన వారి అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ తో పాటు ఈ భాగవతం ప్రతిని కూడా ఇచ్చేసింది, ఇచ్చేసి టీ బిస్కెట్స్ తెచ్చుకుంది. ప్రభుపాలన వారు వచ్చి అడిగారు, ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న బుక్క టేబుల్ మీద ఉన్నదేనా? అదైతే నేను ఆ రద్దీవాడికి ఇచ్చేశాను, ఆ టీ బిస్కెట్స్ తెచ్చుకున్నాను అని చెప్తుందనమాట. ఇంకా ప్రభుపాదుల వారు చాలా ఫీల్ అవుతారు, బాధపడతారు. భాగవతం అంటే ప్రభుపాదుల వారి స్వయం భగవంతుడి యొక్క అవతారంగా భావిస్తారు. స్వయం భగవంతుడి యొక్క అవతారానికి ఇంత అవమానం జరిగింది అని చెప్పి ఇంకా వెంటనే ప్రభుపాదుల వారు నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పేస్తారనమాట. వాళ్ళు అనుకున్నారు, వెళ్తే వెళ్ళని మళ్ళీ వస్తారు కదా, ఎప్పుడు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, ఎక్కువగా మాతో ఉండేదే తక్కువ అని భావిస్తారు.
కానీ అది ప్రభుపాదుల వారు వెళ్ళడం అంటే అది చివరిసారి వెళ్ళడం అన్నమాట. ఇంకెప్పుడు కూడా ప్రభుపాదుల వారు తిరిగి రాలేదు. ప్రభుపాదుల వారు పిల్లలు కొంచెం సెటిల్ అయ్యారు, వాళ్ళు కొంచెం సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇంకా వాళ్ళకి వివాహం కూడా ప్రభుపాదుల వారు చేయలేదు. అందరికీ చేయాలి అనుకున్నా కానీ వాళ్ళ కుటుంబం సహకరించలేదు. అందుకని ప్రభుపాదుల వారు వచ్చేసారు, ఇంకా తిరిగి ఎప్పుడు కూడా వెళ్ళలేదు కుటుంబం దగ్గరికి. ప్రభుపాదుల వారు బయటికి వచ్చి ఇంకా ఆయన ఝాన్సీకి వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరైనా సరే ఇంకా పూర్తి వానప్రస్థం స్వీకరించారన్నమాట. వానప్రస్థులు ఎవరైనా కానీ కాషాయం బట్టల్ని ధరించవచ్చు, కానీ ప్రభుపాదుల వారు అనుకున్నారు నేను అంత అర్హుణ్ణి కాదు, అందుకని ఆయన కాషాయం బట్టలు ధరించకుండా సన్యాసిలాగా ఉన్నారు కానీ వైట్ డ్రెస్ వేసుకుని ఇంకా అప్పటికి ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. ప్రభుపాదుల వారి యొక్క ప్రచారం అక్కడ ఉన్న వాళ్ళ చాలా మందికి నచ్చింది, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన నడిపించే ఆ లీగ్ ఆఫ్ డివోటీస్ ప్రదేశానికి కూడా ఒక సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య ఏమిటి, దానిని ప్రభుపాదుల వారు ఎలా ఎదుర్కొన్నారు అనేది మనం నెక్స్ట్ వీక్ చూద్దామండి. ఈ విధంగా ప్రభుపాదుల వారు గృహాన్ని వీడి వెళ్ళారు కానీ ఇంకా సన్యాసం తీసుకోలేదు. ప్రభుపాదుల వారి సన్యాస లీల ఎలా జరిగింది, అసలు ఆయన ఇంటి నుంచి వెళ్ళిన తరువాత ఆయన ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, తరువాత ఆయన ప్రచారాన్ని ఎలా కొనసాగించారు అనే విషయాన్ని మనము నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ. మాతాజీ ఇందాక 5,500 కి 500 కూడా కట్టడానికి డబ్బులు లేవు అన్నారు కదా ప్రభుజీ దగ్గర. ఇంకొక విషయం ప్రభుపాదుల వారి చెప్పాలనుకుంటున్నాను మాతాజీ, ఆయన కుటుంబాన్ని వదిలేయడం అది ఎంత సులభంగా జరిగింది. ఆయన అయితే వదిలేసి వెళ్ళాడు, ఆ మనం అలా చెయ్యలేము, మనకి ఎన్నో సమస్యలు అనుకోవచ్చు. ప్రభుపాదుల వారు 36 సంవత్సరాలు వెయిట్ చేశారు, వాళ్ళ భార్య తనకి సహకరించాలి అని చెప్పి. 36 ఇయర్స్ అంటే అది తక్కువ కాదండి. పిల్లలు కూడా పుట్టి వాళ్ళు కూడా సెటిల్ అవుతారు, అంత అన్ని సంవత్సరాలు వెయిట్ చేశారనమాట. ఆయన ఆ నిర్ణయాన్ని అంత ఈజీగా తీసుకోలేదు. ఆ సమయంలో ప్రభుపాదుల వారి యొక్క వయసు 58 సంవత్సరాలు. 58 సంవత్సరాలు అంటే ఎవరైనా సరే వానప్రస్థం స్వీకరించే సమయమే. ఆ సమయంలోనే తీసుకున్నారు ఆయన ఏది కుటుంబ బాధ్యతలను వదిలేసి మాత్రం ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఎటువంటి స్థితిలో కూడా ఆయన కుటుంబ బాధ్యతల్ని విస్మరించలేదు. అది అన్ని కూడా మనం సంవత్సరాలు ఆయన సహచర్యం చేసి కూడా ఆమె కొంచెం కూడా జ్ఞానం కలిగింది. అదే అదే ఎందువల్ల అమేజింగ్. మాతాజీ అంటే అది ఒక పూర్ణిమ పాత్ర సుకృతం పోషించారు మాతాజీ, ఆవిడ మనందరి కోసం. అంటే కృష్ణ అది కూడా భగవానుడు ఆయనకు ఉండాలి అటువంటి మాతాజీ. పరిస్థితులు ఇవ్వాలి అని అనుకున్నాడు. ఎందుకు భౌతికమైన జీవితంలో అన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుపాదుల వారికి అంటే, కృష్ణుడు మనకు ఒకటే చెప్పాడు. మనం చూడండి, మన కృష్ణ చైతన్యంలో ముందుకు ఎందుకు వెళ్ళట్లే అంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తుంటాం. మా కుటుంబంలో ఒప్పుకోవట్లేదండి, ఆ నాకు ఆరోగ్య సమస్య ఉందండి, ఆ లేకపోతేనేమో ఇంకా మనం చెప్తూ ఉంటాం, ఆ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇటువంటి సమస్యలు ఏవి కూడా కృష్ణ చైతన్యానికి అడ్డు కాదు. ఎన్ని అడ్డుకాదు. సమస్యలు ఉన్నా మనం ఎలా ముందుకు పోవాలి అని ప్రభుపాదుల వారి యొక్క జీవితం మనకు ఆదర్శం అన్నమాట. ఆయన చేసి చూపించారు ప్రభుపాదుల వారు, ఏది నోటితో చెప్పారు కదా, ఏదో సిద్ధాంతం చెబితే దాని వల్ల ఉపయోగం లేదు, ప్రాక్టికల్ గా దాన్ని ఎలా తీసుకురావాలి, ఎలా మనం దాన్ని సాధించాలి అని చూపిస్తారు కదా ప్రభుపాదుల వారి జీవితం. మనకు ఒక ప్రాక్టికల్ రియల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎవరి జీవితంలో అయినా సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్నా మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి, అది మనకు ప్రభుపాదుల వారు నేర్పించాలనుకుంటున్నారు. మనం కూడా అదే తీసుకోవాలి ఆయన జీవితంలో. అందుకనే ప్రభుపాద లీలామృతం, ఎవరైనా హరినామ దీక్ష తీసుకోవాలి అంటే ప్రభుపాద లీలామృతం తప్పకుండా చదవాలి. ఎప్పుడైతే మనం ప్రభుపాదుల వారి లీలామృతం చదువుతామో మనకు ఉన్న ఆ మూడ్ ఉంటుంది కదండి, మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి, కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి, మనం కొనసాగించాలని ఆ ఉత్సాహం అనేది 100 రెట్లు పెరుగుతుంది. అది మనకు ప్రభుపాదుల వారి జీవితమే ఒక ఉదాహరణ.